కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు శుక్రవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద కరకట్ట విస్తరణ పనులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్లు టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. కరకట్ట ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి రాయిపూడి వరకు సుమారు 16 కిలోమీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. కరకట్ట ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి రాయిపూడి వరకు సుమారు 16 కిలోమీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు మేర సుమారు 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద నుండి ప్రకాశం బ్యారేజీ వరకు మొదటి విడతగా సుమారు 5 కిలోమీటర్ల మేర కరకట్ట విస్తరణ పనులు 70 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతుందన్నారు. కరకట్ట విస్తరణ పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపడుతుందన్నారు. వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలతో ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని, ప్రతి వారం నిర్మాణ పనులపై అధికారులు అందరితో సమీక్షిస్తుంటారని తెలిపారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ కృష్ణానది కరకట్ట విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వెలగపూడి సచివాలయానికి వెళ్లే అధికారులు, ఉద్యోగులు, హైకోర్టుకు వెళ్లే జడ్జిలు, లాయర్లు ట్రాఫిక్ సమస్య లేకుండా త్వరగా వెళ్లడానికి ఈ రోడ్డు అత్యంత అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. అనునిత్యం రద్దీతో ఉండేటటువంటి ఈ కరకట్ట రోడ్డు విస్తరణకి గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం, దానికి సంబంధించి రేపటి నుంచి ఈ రోడ్డు విస్తరణ పనులు కాంట్రాక్టర్ గారు బిగిన్ చేయడానికి అనేది సంతోషంగా భావిస్తూ, సుమారు 15.5 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ రోడ్డు 150 కోట్ల రూపాయల పైచిలకు వ్యయంతో అతి త్వరలోనే మేము పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ మీద వంతెనని, డబుల్ వంతెనని నిర్మించమని చెప్పేసి శంకుస్థాపన రోజునే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చదవడం జరిగింది. దాన్ని ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే డిజైన్స్, ఎస్టిమేట్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. అది కాకుండా కూడా కొండవీటి వాగు మీద ఉన్నటువంటి వంతెనని కూడా డబుల్ వంతెనగా కాంట్రాక్టర్ గారు ఈ పనిలో భాగంగా ఉంది కాబట్టి దాన్ని కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచి బిగిన్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అనునిత్యం విపరీతమైనటువంటి రద్దీ, అదే శాసన రాజధాని అయినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తుళ్ళూరు మండల గ్రామ ప్రజలందరూ, అదేవిధంగా గౌరవ న్యాయమూర్తులు, అదేవిధంగా సెక్రటేరియట్లో పనిచేసేటటువంటి అధికారులందరూ కూడా ఈ రోడ్డు నుంచే వెళ్లాల్సి వస్తూ ఉంది. కాబట్టి అతి త్వరలోనే, అంటే 5-6 నెలల్లోనే ఒక షేప్కి దీన్ని సుమారు 5.5-6 కిలోమీటర్లు మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, రోడ్డుని అందుబాటులో తీసుకొస్తామని కాంట్రాక్టర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి త్వరలోనే ఈ ట్రాఫిక్ బాధలు తొలగి అందరికీ కూడా మంచిగా ఈ రోడ్డు అందుబాటులోకి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు ఉదయం నుంచే కాంట్రాక్టర్ గారు పనులు బిగిన్ చేస్తాం. అందులో భాగంగా ఎలక్ట్రికల్ పోల్స్ను షిఫ్టింగ్ చేసుకోవడానికి కూడా యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేస్తామని చెప్పడం, అనునిత్యం కూడా ఇప్పుడే సిఆర్డీ కమిషనర్ గారు, గౌరవనీయులు వివేక్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. వారం వారం దీన్ని మేము రివ్యూ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మా దృష్టికి తీసుకురండి. పనిని మాత్రం ఎక్కడ మీరు లేట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి సంబంధిత అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల వారికి చెప్పడం, అదేవిధంగా కాంట్రాక్టర్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి వీలైనంత త్వరలోనే ఈ రోడ్డు పనులు పూర్తయ్యి ప్రజలకు సౌకర్యంగా రవాణాకి సంబంధించి అందుబాటులోకి వస్తుందని మేము భావిస్తున్నాం. 2 కిలోమీటర్ల బడ్జెట్ ఎంత? ఇందాక చెప్పానండి, సుమారు 15.5 కిలోమీటర్లు నిడివైనటువంటి ఈ రోడ్డు బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్నటువంటి డబల్ వంతెన కాకుండా 150 కోట్ల రూపాయలు సుమారుగా ఎస్టిమేట్గా తెలుస్తుంది. రైతుల కాంపెన్సేషన్ కోసమే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ సిఆర్డీ కమిషనర్ గారు ఆయన ఫ్రీగా రైతులకు చెప్పారు, మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మా ఆఫీస్కి రావచ్చు, మాతో మాట్లాడవచ్చు. ఎందుకంటే సుమారుగా ఎక్విజేషన్ సంబంధించి ఎకరంన్నర వరకు కూడా దగ్గర 31 మంది రైతులే ఉన్నాను. సుమారుగా 5 సెంట్లు, 2 సెంట్లు, 1 సెంటు ఈ విధంగా రైతులు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. సీఎం గారి ద్వారా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి రైతుల నుంచి కొన్ని ఇష్యూస్ మా దృష్టికి వచ్చినాయి. ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఆర్ దేర్. సో వాళ్ళతో మాట్లాడి దీన్ని రిజాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ది ఏజెన్సీ రెడీ, ఈరోజు నుంచి వర్క్ మొదలు పెట్టారు. ఫస్ట్ ఈ పోల్ షిఫ్టింగ్ అనేది జరగాలి, ఓన్లీ మెటీరియల్ వచ్చి ఉన్నాయి. సో ఆఫ్టర్ 3 వీక్స్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అనేది
మనకి కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. వెన్ వర్క్ విల్ కమ్ ఇన్ టు అగ్రేట్ ప్రోగ్రెస్ అప్పుడు కొంత ట్రాఫిక్ డైవర్జన్ కూడా. ఈ కార్యక్రమంలో సిఆర్డిఏ అధికారులు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు, స్థానిక అధికారులు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.